హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు బిగ్ సౌండ్ తెలుగు ఛానల్ మీరు కానీ మొదటిసారి నా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ తర్వాత వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దీని ద్వారా డైలీ నేను పెట్టే వీడియోలన్నీ కూడా మీరు పొందవచ్చు హాయ్ చిల్డ్రన్ వెల్కమ్ టు బిగ్ సౌండ్ తెలుగు ఛానల్ ఈరోజు మనం రెండవ తరగతి వర్క్ బుక్లోని రెండవ లెసన్ అయినటువంటి పూచిన పూలులోని అన్ని వర్క్ షీట్స్ సాధన పత్రాలను కంప్లీట్ చేద్దాం మొత్తము పూర్తి చేద్దాము ఏమైన విద్యార్థులరా ఈరోజు మనం రెండవ తరగతి తెలుగు తోటలలోని రెండవ లెసన్ అయినటువంటి పూచిన పూలులో వర్క్ బుక్ సాధన కంప్లీట్ చేద్దాము అందులో మొదటి కృత్యమైనటువంటి చదవండి చూడండి చదవండి ఫస్ట్ది దాంట్లో ఆ ప్రశ్న మనకి ఆ ప్రశ్న ఏమి ఇచ్చాడో చూడండి కింది పట్టికలోని ఒత్తు అక్షరాలు ఉన్న గడులకు ఒక రంగు మరియు చూడండి దీర్ఘము రుత్వము ఒత్తు అక్షరాలు ఉన్న గడులకు వేరువేరు రంగులు వేయండి అని అన్నాడు మళ్ళీ చదువుతాను ఆ ప్రశ్న కింది పట్టికలోని ఒత్తు అక్షరాలు ఉన్న గడులకు ఒక రంగు దీర్ఘము ఒత్తు దీర్ఘము వృత్తము అక్షరాలు ఉన్నటువంటి గడులకు వేరువేరు రంగులు వేయండి చూడండి పిల్లలు అక్కడ కా కాకు కాకు కొమ్ము ఇస్తే కూ నెక్స్ట్ సాకి కొమ్ము ఇస్తే సూ మాకి వృత్తం ఇస్తే మురు చూడండి వాటికి వేరువేరు రంగులు వేశాను కాకు దీర్ఘమి కాకు కొమ్ముకి దీర్ఘమిస్తే కూ దానికి ఏమో ఎరుపు వేశాను సాకి కొమ్ము వేస్తే దానికి ఏమో పసుపు రంగు వేసాను తర్వాత మాకి రుత్వం ఇస్తేనేమో మురు దానికి ఆకుపచ్చ రంగు వేసాము పిల్లలు అర్థమైంది కదా అదేవిధంగా డూ గురు ను నాకు కొమ్ము ఇస్తే ను లు చూ ట్రూ టకిరత్వం ఇస్తే ట్రూ ఈ విధంగా చూడండి కొమ్ము ఉన్న అక్షరాలకేమో పసుపు రంగు కొమ్ము దీర్ఘం ఉన్న అక్షరాలకేమో ఎరుపు రంగు వృత్వం ఉన్న అక్షరాలకేమో ఆకుపచ్చ రంగు వేశాము ఈ విధంగా ఆ ప్రశ్నను కంప్లీట్ చేయాలి రెండవ ప్రశ్న అయినటువంటి ఆ చూడండి ఆ ఆ ప్రశ్న ఏమి ఇచ్చాడు చూడండి గీత గీసిన అక్షరాల తేడా గుర్తిస్తూ పదాలను చదవండి ఆ అక్షరాలకు రైట్ మార్క్ పెట్టండి అని మనకి ఇచ్చాడు చూడండి పిల్లలు ఇక్కడ గీత గీసిన అక్షరాలు చూడు కు కు సున్నా పెడితే కుమ్ కుండా కూజ గుడి గూడు చొరక చూపు కాటుక కాటూరు వాడుక గూడూరు గాజు జూలు చూసారా పిల్లలు జూలు నెక్స్ట్ వచ్చేసరికి మండు మండూకము తులం తూకం దురద దూది నురుగు నూలు పురుగు పూలు బొడగ్గ బోర మోరగ మోర యువతి మయూరము రుచి రూపాయి పావురం మావూరు సునకం సూరుడు తర్వాత సురభి సూది జాగృతి ఆకృతి గృహం బృందం చూశారా పిల్లలు ఈ విధంగా ఆ ప్రశ్న యొక్క సమాధానాలను ఈ విధంగా పూర్తి చేయాలి తర్వాత వచ్చేసి మనకి ఈ ప్రశ్న ఈ ప్రశ్నలో మనకి చూడండి పదాలు చదవండి బొమ్మ పదము జతపరచండి ఏమన్నాడు ఈ ప్రశ్నలో పదాలు చదవండి ఫస్ట్ పదాలు చదవాల తర్వాత బొమ్మ పదము జతపరచాల సరేనా పిల్లలు ఇప్పుడు చూడండి నేను పదాలు చదువుతాను మొదటిది పావురం పావురం రెండు గృహము మూడు చూడండి గృహము మూడు వృక్షము నాలుగు సూది ఐదు వచ్చేసి తూనీగా తూనీగా ఆరు వచ్చేసి గులాబీ గులాబీ సరే నా పిల్లలు ఇప్పుడు వాటిని పక్కన ఉన్నటువంటి బొమ్మలకి జతపరుద్దాము మొదటిది ఏంటిది పావురము పావురం చూడండి ఇది పావురము చూడండి ఆ విధంగా జతపరచాల రెండు వచ్చేసి గృహము ఇవి ఇది గృహము గృహము ఇట్లా మూడు వృక్షము వృక్షము సూది సూది తూనీగా ఇవి ఇది తూనీగా తూనీగా తర్వాత గులాబీ ఇది గులాబీ సరేనా పిల్లలు ఈ విధంగా మీరు పదాలను చదివి వాటిని ఉన్న బొమ్మలకు జతపరచాలి తరువాత ఈ ప్రశ్నలోకి మనం వెళ్దాము చూడండి పిల్లలు ఈ ప్రశ్న మనకి ఏమి ఇచ్చాడు ఈ ప్రశ్న కింది వాక్యాలు చదవండి చూడండి కింది వాక్యాలు చదవండి ఇచ్చిన పదాలను ఖాళీలలో రాయండి చూడండి కింద వాక్యాలు ఇచ్చారంట వాటిని కింద ఇచ్చిన పదాలు ఉంటున్నా ఆ పదాలను ఆ కాలేల్లో పూర్తి చేయాలి ముందర పదాలు చదువుతాం చూడేమిచ్చారు మామిడి కుదురు చూడండి ఇది మామిడి కుదురు ఏలూరు పాలకూరు చిగురు గుంట కృషిపురం ఊటుకూరు సాలూరు గాజువాక చూడండి పిల్లలు ఈ విధంగా పైన పదాలు ఇచ్చారు కింద మీరు దాన్ని ఖాళీల్లో పూర్తి చేయాలా చూడండి వాళ్ళిద్దరు మధ్య సంభాషణ ఏ విధంగా జరుగుతుందో నీది ఏ ఊరు అని అడిగారు ఆ పక్కనున్న బాబు నాది గుంటూరు చూడండి గుంటూరు అని అన్నాడు మళ్ళీ నీది ఏ ఊరు నాది గూడూరు చూడండి నా ప్రెస్టు సమాధానాలన్నీ పైన ఇచ్చిన పదాలన్నిటిని ఆ ఖాళీలో పూర్తి చేయాలన్నమాట చూడండి ఇక్కడ నీది ఏ ఊరు నాది మామిడి కుదురు నీది ఏ ఊరు నాది ఏలూరు నీది ఏ ఊరు నాది పాలకూరు నీది ఏ ఊరు నాది చిగురగుంట చూడండి పిల్లలు ఏ విధంగా మీరు పూర్తి చేయాల నీది ఏ ఊరు నాది కృషిపురం నీది ఏ ఊరు నాది ఊటుకూరు నీది ఏ ఊరు నాది సాలూరు నీది ఏ ఊరు నాది గాజువాక చూడండి పిల్లలు ఈ విధంగా ఆ ఇచ్చినటువంటి పదాలను కింద ఖాళీల్లో మీరు నీటుగా పూర్తి చేయాలన్నమాట తదుపరి ప్రస్ట్ అయినటువంటి ఊ ఊని చూద్దాం మనం పిల్లలు ఊరు చూడండి ఏమి ఇచ్చాడు కింది వాక్యాలు చదవండి అన్నాడు కింది వాక్యాలు చదవాలి తర్వాత కొమ్ము కొమ్ము దీర్ఘం తర్వాత రుత్వం ఉన్న అక్షరాలకు సున్నా చుట్టండి ఇట్లా సున్నా చుట్టాలంట సున్నా చుట్టండి అండ్ రాయండి మనకి కింద వాక్యాల్లో కొమ్ము కానీ కొమ్ము దీర్ఘం కానీ రుత్వం కానీ ఉన్న అక్షరాలు ఏమైనా ఉంటే మాత్రం వాటిని సున్నా చుట్టాల చూడండి మొదటి వాక్యం చూడండి పిల్లలు మనకి మొదటి వాక్యం ఎందుకోండి ఇది కుసుమ పూల జడ వేసుకుంది చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి కొమ్ము ఉన్న అక్షరాలు కాకి కొమ్ము ఇస్తే కు సాకి ఇగో కాకి కొమ్ము ఇస్తే కు సాకి కొమ్ము ఇస్తే సూ తర్వాత కొమ్ము దీర్ఘం వేయడం చూడండి పూ పూకు దీర్ఘం ఇస్తే పూ తర్వాత ఇక్కడ సాకి కొమ్ము ఇస్తే సు కాకి కొమ్ము ఇస్తే కూ ఓకేనా వాటికి కూడా సున్నా పెట్టాలి ఇట్లా అవి మళ్ళీ రిపీట్ అయినవి మళ్ళీ వచ్చినాయి కాబట్టి చుట్టలేదు సరే కానీ ఆ ఖాళీలు ఇచ్చిన వాటిలో ఆ అక్షరాలను రాయాల చూడండి కాకి కొమ్ము ఇస్తే కు వచ్చింది కదా సాకి కొమ్ము ఇస్తే సూ అక్కడ వచ్చింది కదా అదేవిధంగా పూకు దీర్ఘం ఇస్తే పూ వచ్చింది కదా ఈ విధంగా ఆ యొక్క కాలీలలో వీటిని పూర్తి చేయాల తర్వాత రెండో వాక్యం చూడండి ఇక్కడ రెండో వాక్యం కాకి రంగు నలుపు అందులో ఉన్న అక్షరాలు చూడండి మనకి గు లు ఇవన్నీ చూడు కొమ్ములు ఉన్నాయి అన్నిటికీ ఉన్నాయా లేదా కి కొమ్ము ఇస్తే గు కొమ్ము ఇస్తే లూ పాకి కొమ్ము ఇస్తే పువ్వు మూడో వాక్యం వచ్చి చూడండి కృతికి ఐదు రూపాయలు కావాలి కృతికి ఐదు రూపాయలు కావాలి చూడండి కాకి రుత్వం ఇస్తే క్రూ ఇక్కడ దాకి కొమ్ము ఇస్తే దు ఎక్కడ ఉన్నాయి చూడండి దు రా రూకి దీర్ఘం ఇస్తే రూ అదే లాకి కొమ్ము ఇస్తే లూ ఇవన్నీ ఇక్కడ ఖాళీల్లో పూర్తి చేయాలన్నమాట అదేవిధంగా నాలుగో వాక్యం చూడండి పిల్లలు చింతకాయ పులుపు చింతకాయ పులుపు చూడండి పాకి కొమ్ము ఇస్తే పూ లాకి కొమ్ము ఇస్తే లు పూ పాకి కొమ్ము ఇస్తే పూ చూడండి కూడా సున్నాలు చుట్టాం అదేవిధంగా ఐదో వాక్యం ఐదో వాక్యం చూడండి బాబు బోర ఊదాడు బాబు బోర ఊదాడు దాంట్లో చూడండి బాకి కొమ్ము ఇస్తే బూ బూకి దీర్ఘం ఇస్తే బూ డాకు కొమ్ము ఇస్తే డూ ఇవన్నీ కూడా చూడండి వీటన్నిటికీ సున్నాలు చుట్టి ఆ ఖాళీల్లో పూర్తి చేశాము పిల్లలు ఈ విధంగా మీరు కూడా మీ యొక్క వర్క్ బుక్లో ఈ విధంగా పూర్తి చేయాలి ఊ ప్రశ్న అయిపోయింది కదా పిల్లలు తర్వాత ఊ ఊ ప్రశ్న ఏమిచ్చారో ఒకసారి చూడండి పదాలు కలిపి చదవండి చూడండి పదాలు కలిపి చదవండి కమ రాయండి అన్నాడు చూడండి పిల్లలు ఇక్కడ పదాలు ఇస్తారు వాటిని కలిపి రాయాలా మనకిచ్చిన పదాలు చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు నూలు ఊలు ఇక్కడ రెండు కలిపే ఉంది మనకి దారం అని ఇచ్చాడు ఇప్పుడు ఈ నూలుని ఈ దారాన్ని ఇగో ఈ రెండింటిని ఈ రెండింటిని కలిపి ఇక్కడ రాయాలన్నమాట చూడండి నూలు దారం రాశారు కదా అదేవిధంగా ఊలుని దారంని రెండు కలిపితే ఊలు దారం అర్థమైంది పిల్లలు తర్వాత నూలక్క మంచం ఈ రెండు కలిపి రాయాలి నూలక్క మంచం అదేవిధంగా ఇక్కడ చూడండి నవారు మంచం ఇక్కడ చూడండి ఏడేమో నొలక మంచం అని రాశాడు ఇక్కడేమో నవ్వారు మంచం అని రాశాడు అంటే ఆ రెండు పదాలను కలిపి ఇక్కడ రాయాలన్నమాట చూశారు కదా నొలక మంచము నవారు మంచము అదే విధంగా చూడండి తర్వాత కాకి గూడు పిచుక గూడు పదాలను కలిపి రాయటమే ఏం లేదు అక్కడ ఇచ్చింది ఏంటంటే ఇది కాకి గూడు ఈ రెండింటిని కలిపి ఇక్కడ రాశాడు పిచుక గూడు రాసి ఇక్కడ పిచ్చుక గూడు అని అక్కడ రాశాడు అనమాట అదేవిధంగా భజన బృందం నాటక బృందం భజన బృందం నాటక బృందం వాటిని ఇక్కడ రాశాడు భజన బృందం నాటక బృందం అని అదేవిధంగా తర్వాత వచ్చేసి పూజ గది వంటగది పూజ గది వంటగది ఆ పదాలను కలిపి ఆ యొక్క ఖాళీల్లో పూర్తి చేయాల ఇది ఊ ప్రశ్న యొక్క సమాధానాలు పిల్లలు తర్వాత వచ్చేసి మనము రూకెళ్దాము రూ ప్రశ్న చూడండి పిల్లలు రూ ప్రశ్నలో ఇచ్చారు చూడండి రూ కింది బొమ్మలకు సరైన పదాలను ఖాళీల్లో రాయండి చదవండి చూడండి కింద బొమ్మలు ఇస్తారంట ఆ బొమ్మలను ఆ ఖాళీల్లో రాసి చదవాలన్నమాట చూడండి పిల్లలు ఫస్ట్ మనకి ఇచ్చిన ఫస్ట్ వాక్యం చూడండి నాకు పువ్వు ఇచ్చేటది ఏం పువ్వు గులాబీ చూడండి దాని గులాబీ పూలు ఇష్టం నాకు గులాబీ పూలు ఇష్టం ఆ బొమ్మ ఉన్న స్థానంలో మనం ఏం రాయాలి అక్కడ ఏం రాయాలి గులాబీ అని పూర్తి రాయాలి పూర్తి చేయాలన్నమాట చూడండి ఇక్కడ ఎట్లా పూర్తి చేస్తున్నామో చూడండి గులాబీ రాసామా లేదక్కడ నాకు గులాబీ పూలు ఇష్టం అదేవిధంగా చూడండి రెండో వాక్యం చూడండి పాప ఇ చూడండి ఏమై గాజులు అవేంటివి పిల్లలు ఇవేంటి గాజులు గాజులు వేసుకుంది చూడండి అక్కడ నేనేం రాసాను కాళ్ళలో పాప గాజులు వేసుకుంది పాప గాజులు వేసుకుంది అక్కడ రాయాలి అక్కడ గా గాకు దీర్ఘం ఇస్తే గా జాకి కొమ్ము ఇస్తే జూ లాకి కొమ్ము ఇస్తే లూ జా గాజులు అని కంప్లీట్ చేయాలి అదేవిధంగా మూడో వాక్యం చూడండి బొమ్మ ఇచ్చాడు ఇల్లు బొమ్మ ఇచ్చాడు చూడు ఇల్లు ముందు ఆవు ఉంది అంటే ఇంటి ముందు అదేంటి ఇల్లు కదా ఇంటి ముందు ఆవు ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇంటి ముందు ఆవు ఉంది ఆ బొమ్మని ఇక్కడ ఖాళీల్లో రాయాలంతే తర్వాత తర్వాత చూడండి ఇటు సైడు రాము సూది సూది తెచ్చాడు అక్కడ ఖాళీల్లో ఏం రాయాలా రాము సూది తెచ్చాడు రాము సూది తెచ్చాడు అనమాట ఆ విధంగా మీరు కంప్లీట్ చేయాల తర్వాత చూడు మళ్ళీ పువ్వుపై ఏం వాలింది పువ్వుపై తూనీగా వాలింది తూనిగా అక్కడ ఖాళీలు ఏం రాయాలా తూనీగా పువ్వుపై తూనీగా వాలింది తూనిగా వాలింది అదేవిధంగా తర్వాత తోటలో మామిడి బొమ్మ ఇచ్చిడేం బొమ్మది చెట్టు బొమ్మ కాబట్టి మామిడి చెట్టు తోటలో మామిడి చెట్టు ఉంది ఇప్పుడేం రాయాలా తోటలో మామిడి చెట్టు చూడండి తోటలో మామిడి చెట్టు ఉంది ఈ విధంగా మీరు రూ ప్రశ్నని పూర్తి చేయాలి పిల్లలు తర్వాత రూ అయిపోయిన తర్వాత మనకి ఆ కృత్యం పూర్తి చేయబడింది చదవండి కృత్యం ఇప్పుడు మనము రాయండి కృత్యంలోకి వద్దాము మనకి చూడండి మనకి రాయండి కృత్యంలో ఏమిచ్చాడో చూద్దాము పిల్లలు ఇంకో ఇది రాయండి కృత్యము అందులో మొదటి ప్రశ్న ఆ ప్రశ్న వచ్చి కింది అక్షరాలకు కొమ్ము కొమ్ము దీర్ఘం కామ ఋత్వము చేర్చి రాయండి చూడండి కింది అక్షరాలకు కొమ్ము కొమ్ము దీర్ఘము ఋత్వము చేర్చి రాయండి అని మనకి ఇచ్చాడు చూడండి పిల్లలు కింద ఆల్రెడీ మనకి అక్షరాలు ఇచ్చాడు హల్లులన్నీ ఇచ్చారు చూడండి ఖ ఖ ఘ అదే విధంగా కింద వరుస మళ్ళీ డ నా అన్నీ ఈ విధంగా మనకి చూడండి ఇవన్నీ ఇచ్చాడు ఇవన్నీ ఇచ్చాడు ఇక్కడ మనకి అవన్నీ హల్లులన్నీ ఇచ్చాడు అనమాట వాటికి మనకి ఏం రాయాలా కొమ్ము పిల్లలు ఏమేమి రాయాలి చూడండి కొమ్ము రాయాలా కొమ్ము దీర్ఘం రాయాలా వృత్వం రాయాలా ఈ మూడింటిని రాయాలన్నమాట చూడండి ఆల్రెడీ మనకి ఉదాహరణకు కాకి కొమ్ము ఇస్తే కూ కొమ్ము దీర్ఘం ఇస్తే కూ రుత్వం ఇస్తే క్రూ ఈ విధంగా మనకి అక్కడ రాసి ఇచ్చాడు మనం మిగతా వాటిని పూర్తి చేయాలన్నమాట చూడండి మిగతావి ఇంకో ఒత్తుక కా అంటారు কুৎ খাকে কমিসে খু কু ক্রু গু গু গ্রু ঘু ছু 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 জু 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 নেক্সট জু জু టు డు డు పిల్లలు ఈ విధంగా మీరు కూడా మీ యొక్క బుక్లో పూర్తి చేయాల చూడండి నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ పిల్లలు చూడండి ఢూ ఢూ డ్రూ ను ూ తృ థు థు తృ దు ధూ ధృ ధు దూ దృ నా కొమ్ము ఇస్తే ను కొమ్ము దీర్ఘం ఇస్తే నూ ను నా రత్వం ఇస్తే డ్రూ నెక్స్ట్ పు పు పూ ఫు ఫు ఫ్రూ అదేవిధంగా బు భూ బ్రూ భూ భూ భ్రూ పిల్లలు ఈ విధంగా మీరు పూర్తి చేయాల అదేవిధంగా మాకి చూడండి ము మూ మృ యాకి రాకి రు రు రూ లాకి లు 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 వాకి ఊకి సు షాకి చూడని పిల్లలు షు షూ షృ హు హు ఋు లూ విధంగా పిల్లలు మీరు కూడా ఆ యొక్క కొమ్ము కొమ్ము దీర్ఘము అక్షరాలను ఇచ్చిన బా పెట్టెల్లో పూర్తి చేయాలి తర్వాత మనకి దీంట్లోనే రాయండి కుత్యంలో ఆ ప్రశ్న ఇచ్చాడు చూడండి పిల్లలు ఆ ప్రశ్న ఆ ప్రశ్న పై అక్షరాల మనకి ఇచ్చాడు చూడండి పై అక్షరాల ఆధారంగా పదాలు రాయండి చూడండి పిల్లలు పై అక్షరాలు మనకి పైన అక్షరాలు వచ్చినాయి కదా ఇవి ఏది కొమ్ము కొమ్ము దీర్ఘము వృత్తంతో పెట్టెల్లో రాశాము కదా ఆ అక్షరాలను ఉపయోగించి కొన్ని పదాలు రాయాలి చూడండి మనకి ఉదాహరణకు అక్కడ ఒకటేమి ఇచ్చాడు కుడుము చూడం కుడుము అని ఇచ్చాడు అదేవిధంగా ఇంకోటి పురుగు ముసుగు చూడండి అన్నింటిలో కొమ్ము ఉందా లేదా లేదా కొమ్ము దీర్ఘం ఉందా లేదా అదేవిధంగా వృత్తము ముసుగు తర్వాత కూతురు గూడు మురుగు పూలు పూవు మూయు పిల్లలు ఈ విధంగా మీరు మీ యొక్క వర్క్ బుక్లో ఈ కృత్యాలన్నింటినీ నీట్గా అందంగా రాయాలి సరేనా ఇది ఆ ప్రశ్న యొక్క జవాబు తర్వాత పద్దెనిమిదో బీజీలో మనకి చూడండి పిల్లలు ఈ ప్రశ్న ఇచ్చారు ఈ ప్రశ్న ఏమి ఇచ్చారు చూడండి గీత గీసిన అక్షరానికి ఏం రాయమన్నాడు కొమ్ము చూడండి కొమ్ము దీర్ఘం వృత్తుల్లో సరైన గురింతం చేర్చి పదం రాయండి అంటే మనకి ఒక పదాలు ఇచ్చారు పిల్లలు ఆ పదాలకి ఒక దాంట్లో ఏదో దాంట్లో తప్పిపోయి ఉంది మిస్ అయ్యింది అనమాట ఏది కొమ్ము కానీ కొమ్ము దీర్ఘం కానీ వృత్తం కానీ ఓకేనా వాటిని మనం సరిచేసి వాటిలో ఏదో ఒక దాన్ని చేర్చి ఆ పదాన్ని అర్థవంతంగా రాయాలి సరేనా పిల్లలు మొదటి పదం చూడండి మనకేమిచ్చాడు మనకేమిచ్చాడు మొదటి పదం చూడండి బడగా అని ఇచ్చాడు బడాగా బడగా అనేది ఏమైనా పదం ఉందా పిల్లలు లేదు దానికి ఏం చేర్చాలా కొమ్ము చేర్చామనుకో బాకీ అదే కదా మన గీత ఇచ్చింది కూడా చేస్తే బాకి కొమ్ము ఇస్తే బూ అయిద్ది బూడగా తెలుసు కదా పిల్లలు బుడగా బూడగా కాబట్టి దాన్ని సరిచేసి మనం ఈ విధంగా బుడగా అని రాయాలి అదేవిధంగా రెండో చూడండి దది దది అని ఇచ్చాడు దది అనే పదం ఏమైనా ఉంటుందా పిల్లలు ఉండదు కాబట్టి అక్కడ తప్పు ఉంది కాబట్టి అండర్లైన్ చేశారు కాబట్టి మనకి కింద గీత ఇచ్చిన పద అక్షరానికి మనం కొమ్ము దీర్ఘం ఇస్తే దూ అయిద్ది అప్పుడు దూ దీ అర్థమైందా పిల్లలు దూది సో ఆ పదాన్ని మనం ఆ యొక్క ఖాళీల్లో పూర్తి చేయాలి చూడండి దూది అదేవిధంగా చూడండి మగమ్ ఇచ్చాడు మగం అనే పదం ఉంటుందా ఉండదు కదా పిల్లలు కాబట్టి మగం ప్లేస్లో మృగం అని రాయాల చిగరు అని ఇచ్చారు తప్పు చిగురు తలం తులం బంధం బృందం ఇక్కడ వృత్తం వచ్చింది చూడండి పిల్లలు బృందం రపాయి రపాయి రూపాయి సరభి సురభి ఆకతి ఆకృతి నలు నూరు తనీగా తప్పుది తూనిగా తల తలుప తలుపు పడిక పూడిక జాగతి జాగృతి బర బోర దరద తప్పది దూరద గహం గృహం సురుడు సూర్యుడు మనగ మొనగ చూడండి పిల్లలు కప కృప ఇది పిల్లలు ఈ విధంగా మీరు గీత గీసినటువంటి అక్షరానికి కొమ్ము లేదా కొమ్ము దీర్ఘం లేదా వృత్తుం ఇచ్చి సరైన పదాలని ఆ ఖాళీల్లో పూర్తి చేయాల ఇది ఈ ప్రశ్నకి సమాధానాలు తర్వాత మనము ఈ ప్రశ్నకి చూద్దాం పిల్లలు ఈ ఈ ప్రశ్న ఏమి ఇచ్చాడు చూడండి ఖాళీ గళ్ళల్లో సరైన అక్షరాలు రాయండి కామ చదవండి చూడండి మన కింద గళ్ళు ఇచ్చారు ఆ గాలిగళ్ళల్లో సరైన అక్షరం రాసి మనం ఆ ఆ పదాన్ని అర్థవంతంగా తీసుకురావాలన్నమాట పిల్లలు అర్థమైందా సరైన చూడండి ఇప్పుడు అక్కడ ఫస్ట్ చూడండి మనకి ఫస్ట్ది తా ఇచ్చాడు బాక్స్ ఇచ్చాడు పూ ఇచ్చాడు తా బాక్స్ పూ ఆ బాక్స్లో ఏం రాశాను లూ లూ రాస్తే అది పదం అర్థవంతమైన చూడండి పూ చూడండి లాకి కొమ్ము ఇస్తే లూ తల్లు పూ అదే విధంగా రెండో పదం చూడండి ఆకృతి చూడండి బాక్సులో కాకి రుత్వం ఇచ్చాను కాబట్టి ఆకృతి అయింది తర్వాత మూడోది కూతురు పిల్లలు అర్థమైంది కదా కూతురు తర్వాత నాలుగో పదం గులాబీ పూలు చిగురు పిల్లలు రాసిన తర్వాత ఒకసారి చదవాలది తర్వాత గృహము గాకి రుత్వం ఇస్తే గురు గృహము నూలుదారం మునగ కాయ పిల్లలు మళ్ళీ ఒకసారి మొత్తం పదాలను ఒకసారి చదువుతాను వినండి తలుపు ఆకృతి కూతురు గులాబీ పూలు చిగురు ృహము నూలుదారం మునగకాయ పిల్లలు ఈ విధంగా పూర్తి బాక్సులో ఆ యొక్క పెట్టెల్లో పూర్తి చేసిన తర్వాత మీరు ఒకసారి దాన్ని చదవాలా ఓకేనా ఈ విధంగా మీరు ఈ ప్రశ్నకి సమాధానాలు రాయాలా తర్వాత పిల్లలు మనము ఊ ప్రశ్న చదువుదాము ఊ ప్రశ్న మనకి ఏమి ఇచ్చాడు చూడండి పిల్లలు పట్టిక ఆధారంగా వాక్యాలు చదవండి రాయండి చూడండి మనకి పట్టికి ఇచ్చాడు ఆ పట్టిక ఆధారంగా మనం వాక్యాలు చదివి రాయాలన్నమాట ఫస్ట్ పట్టికలో మొదటి వరుసలో ఏమి ఇచ్చాడో చూడండి పూజితకు అనిచ్చాడు ఫస్ట్ పూజితకు అని ఇచ్చాడు రెండో వరుసలో మనకేమిచ్చాడు చూడండి గులాబీ పూలు పూరీలు పాలు బూరలు ఐదు రూపాయలు అని ఇచ్చాడు పిల్లలు తర్వాత మూడో వరుసలో కావాలి అని ఇచ్చాడు ఇప్పుడు మనం ఈ మూడు వరుసల్లోని పదాలను కలుపుతూ ఆ యొక్క వాక్యాలను పూర్తి చేయాలి పిల్లలు చూడండి ఫస్టు మొదట ఇంకో మొదట వరుసలో పూజితకు గులాబీ పూలు కావాలి ఇట్లా ఈ విధంగా రాయాలన్నమాట చూడండి పిల్లలు ఇక్కడ ఎట్లా రాసాము చూడండి ఇక్కడ పూజితకు గులాబీ పూలు కావాలి చూడండి పూజితకు గులాబీ పూలు కావాలి అర్థమైంది కదా పిల్లలు అదేవిధంగా రెండవ వాక్యం ఏ విధంగా పూజితకు పూరీలు కావాలి చూడండి పూజితకు పూరీలు కావాలి ఈ విధంగా మీరు కాలేజీలను పూర్తి చేయాలి పిల్లలు మూడవది పూజితకు పాలు కావాలి పూజితకు పాలు కావాలి పూజితకు బూరలు కావాలి పూజితకు బూరలు కావాలి అర్థవంతంగా వాక్యాన్ని పూర్తిగా చేయాలన్నమాట నెక్స్ట్ పూజితకు ఐదు రూపాయలు కావాలి పూజితకు ఐదు రూపాయలు కావాలి పిల్లలు అర్థమైంది కదా ఈ యొక్క ఊ ఊ ప్రశ్నకి ఈ విధంగా మీరు సమాధానాలు చేయాలన్నమాట అదేవిధంగా నెక్స్ట్ ఊ ప్రశ్నలో మీరు సరి చూడండి ఊ ప్రశ్న మనకేమిచ్చాడు చూడండి పిల్లలు గీతలలో అందంగా రాయండి మనకి చూడండి డబుల్ రూల్ అనమాట ఇవి వీటిని డబుల్ రూల్ అంటే నీట్గా హ్యాండ్ రైటింగ్ రావడానికి మనం వీటిని ఉపయోగిస్తాము చూడండి మనకి కింద పదాలు ఇచ్చి వాటిని నీట్గా నీట్గా రాయాల అందంగా మొదటి పదం చూడండి ఇచ్చాడు పిల్లలు గురువు చూడు అన్ని కొమ్ములు ఉన్నాయి గాకి కొమ్ము గు రాకి కొమ్ము రు వాకి కొమ్ము గురువు దానిని ఆ రెండు వరుసల్లో నీట్గా చూడండి గురువు గురువు ఈ విధంగా నీట్గా రాయాలి అర్థవంతంగా తర్వాత పదము చూడండి కూడిక చూడండి పిల్లలు కూడిక నీట్గా కూడిక కూడిక అని రాయాల మూడవ పదం హృదయం చూడండి ఇక్కడ వృత్వం వచ్చింది రుత్వం నీట్గా రాయాల హృదయం హృదయము తర్వాత వచ్చేసి బరువు 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 నెక్స్ట్ గూడూరు 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 నెక్స్ట్ జాగృతి 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 ఈ విధంగా మీరు ఆ యొక్క గీతలలో నీట్గా అందంగా రాయాలన్నమాట ఈ విధంగా ఊ ప్రశ్నకి సమాధానాలు చేయాలి తర్వాత వచ్చేసి మనకి చెప్పుకోండి చూద్దాం అనే ప్రశ్న ఇచ్చాడు చూడండి మనకి దీంట్లో పొడుపు కథలాగా ఇచ్చాడనమాట చూడండి పొడుపు కథ ఏమి ఇచ్చాడు పిల్లలు గరగరమని ఉంటాను పీచు కలిగి ఉంటాను తీయ తీయగా ఉంటాను ఎవరిని నేనెవరిని అని మనకి పొడుపు కథ వేశారు అప్పుడు ఏంటిది పక్కన బొమ్మే ఉంది పిల్లలు పనసకాయ చూడండి ఇదేంటిది పనసకాయ కాబట్టి ఇక్కడ కాలిల్లో మనం ఏం రాయాలా పనసకాయ అని నీట్గా రాయాలి ఇది చెప్పుకోండి చూద్దాం యొక్క ప్రశ్న అన్నమాట చివరిగా మనకి ఈ పాఠ్యాంశంలో ఈ వర్క్ బుక్లో మనకి చివరిగా ప్రశ్న ఏంటిదంటే మనం ఏం నేర్చుకున్నాము చూడండి ఇక్కడ పిల్లలు నేను నేర్చుకున్నవి అని ఇచ్చారు చూడండి నేను నేర్చుకున్నవి ఇప్పుడు నేర్చుకున్న గురింత అక్షరాలు మనకి చూడండి వాటిలో నేర్చుకునే గుణింత అక్షరాలు నేర్చుకునే గుణింత పదాలు గురింత అక్షరాలు ఏంటి గుణింత పదాలు ఏంటి అనేది ఇక్కడ మనం పూర్తి చేయాలన్నమాట గురింత అక్షరాలు ఏమి నేర్చుకున్నాము చూడండి కొమ్ము కొమ్ము దీర్ఘం ఋత్వం మూడు నేర్చుకున్నాం మనం గురింత పదాలు ఏమేమి వచ్చినాయి చూడండి గురువు బరువు గూడూరు జాగృతి హృదయము చూడండి ఈ పదాలు అన్నింటిలో చూడు ఉంది కొమ్ము దీర్ఘం ఉంది వృత్వం కూడా వచ్చింది పిల్లలు అర్థమైంది కదా ఈ విధంగా మనం ప్రశ్నలకి సమాధానాలను పూర్తి చేయాలన్నమాట ఇది రెండవ రెండవ పాఠ్యాంశము యొక్క వర్క్ బుక్లోని సమాధానాలు డియర్ లిజనర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ బిగ్ సాంగ్